हाई फ्रेंड्स वेलकम टू विनोद मिश्री किचन एंड ब्लॉग्स स्पेशल उपमा एला तैयार चेला चूपिस्ता नेन चेसे विधंगा ओकसारि तैयार चेयंडि चाला बागा वस्तुंदि टेस्ट मीकैते नच्चुतुंदि अनुकुंटुन्नानु दीनि कोसम नेनु मुडिपप्पुनि तीसुकुन्नानंडि ओक रोजु मुंदु नानबेट्टुकोवालंडि कंपल्सरीगा नेक्स्ट डे शुभ्रम चेसुकुन्न पप्पुनु मिक्सी जार्लो तीसुकोनि అందులో అంగుళం ముక్క అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి తగినంత సాల్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న పప్పును మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్నాక అండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి కోసం 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ శనగపప్పు కొంచెం తరిగి పెట్టుకున్న అల్లం 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి కరివేపాకు 2 రెమ్మలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పానీని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు 1/1 వేసుకోవాలండి నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి దాని కోసం 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడే salt కూడా వేసుకోండి ఈ స్టేజ్ లో salt చెక్ చేసుకోవాలండి వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాగా మరక పెట్టుకోవాలండి ఇప్పుడు రవ్వను ఉండలు కట్టకుండా స్లోగా వేసుకోండి గరిటతో తిప్పుతూ ఉండాలండి చూడండి చక్కగా ఉడికిపోయిందండి మనం పెసరట్టు కోసం ఉప్మాని కొంచెం లూజుగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పెసరట్టు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు గుంట గరిటతో పెసరట్టును రౌండ్ గా వేసుకోవాలండి అది కొంచెం వేడెక్కినాక చుట్టూ ఆయిల్ వేసుకొని ఇప్పుడు గరిటతో ఉప్మా తీసుకొని ఆ పెసరట్టు మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి అట్టు మొత్తం 2 మినిట్స్ ఆగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్ అవుట్ చేసుకోవడం మీ ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి నా స్టైల్లో తయారు చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bye.